పెళ్లి పందిరి రచన తురగా జయశ్యామల్ గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా మూడో ఎపిసోడ్లోకి వెళ్దామా? పర్వాలేదు, వంట అంతా ఉంది అంది పూజ. సరే అయితే నేను వెళ్తాను అంటూ బయటికి వెళ్ళి కారులో కూర్చుంది వర్ధనమ్మ. ఆవిడ కారు వెళ్ళిపోయే వరకు వీధి గుమ్మంలో నిలబడి తర్వాత తలపేసుకొని లోపలికి వెళ్ళిపోయింది. భరత్ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంకామ్ చేస్తున్నాడు. ఈ సంవత్సరంతో అయిపోతుంది. ప్రస్తుతం ప్రీవియస్ ఎగ్జామ్ రాసి తిరుపతి నుంచి వచ్చి 4 రోజులైంది. ఆ రోజు అతను 9 గంటలకంతా ఎక్కడికో వెళ్ళాడు. అప్పటికి పని మనిషి వచ్చి బట్టలు ఉతికింది. ఇల్లు తుడిచి అంట్లు తోముతుంటే పూజ ముందు గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకోసాగింది. పని మనిషి తన పని ముగించుకొని వెళ్ళిపోయింది. 12 దాటుతున్నా భరత్ రాలేదు. అంతవరకు అతడు వస్తాడేమోనని తను భోజనం కూడా చేయకుండా కూర్చున్న పూజ ఇంకా అప్పుడు లేచి తన భోజనం చేయాలనే ఉద్దేశంతో లేచి వంటగదికేసి నడిచింది. సరిగ్గా అప్పుడు బెల్ మోగింది. పూజ గబగబా వెళ్ళి తలుపులు తెరిచింది. భరత్ వచ్చాడు. మంచిదే అయింది, అతనికి వడ్డించేసి తను తినొచ్చు అనుకుంది పూజ. వస్తూనే సరాసరి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వంటగదిలో వరకు వచ్చి అమ్మ లేదా ఇంట్లో అని అడిగాడు టేబుల్ దగ్గర ప్లేట్లో వడ్డిస్తున్న పూజని చూస్తూ. లేదు, ఎవరో స్నేహితురాలు ఇంటో లంచ్కి వెళ్ళారు అని. భోజనానికి వస్తారా మీరు అని అడిగింది. వయసులో పెద్దదైన భరత్ని మీరనే అంటుంది పూజ. కాసేపు ఆగి చేస్తాను. నువ్వు చేసావా? పూజ మొహంలోకే సూటిగా చూస్తూ అడిగాడు. తల అడ్డంగా తిప్పింది. సరేలే కాసేపు ఆగి తిందాం అంటూనే భరత్ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కాసేపు ఆగి తిందాం అన్న ఆ మాటకి ఆశ్చర్యపోయింది పూజ. ఎందుకలా అన్నాడో అర్థం కాలేదు పూజకు. ఇప్పుడు తను తినాలా వద్దా లేదా అతని కోసం కూర్చోవాలా అన్నదే తేలలేదు. కానీ అతనింట్లో ఉండగా ముందుగా భోంచేసి కూర్చోవడం ఆమెకి ఇష్టం లేదు. ముందు గదిలో సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం తిరగేసాగింది. ఉదయం 5 గంటలకు లేచిందేమో తెరలు తెరలుగా నిద్ర మత్తుగా అలా వచ్చింది కన్నుల మీద. క్షణంలో తనని తాను మర్చిపోయింది. ఎప్పటికో ఎవరో లేపినట్టు చటుక్కున కళ్ళు తెరిచింది పూజ. నిజంగానే తను పడుకున్న సోఫాకు దగ్గరగా నుంచుని తన మీదకు వంగని తన మొహంలోకి చూస్తున్న భరత్ చటుక్కున లేవబోయింది. తల విసురుగా అతని తలకి ఢీ కొట్టింది. పాపం, అతను భోజనానికి తనని లేపుతున్నాడేమో అనుకుంది పూజ. అదే ఉద్దేశంతో చటుక్కున లేవబోయింది. తలకు తల ఢీ కొట్టడంతో అబ్బా అనుకుంది బాధగా. అరే ఎందుకంత కంగారు పడ్డావు పూజ అంటూ భరత్ పూజ చేతి మీద చేయేశాడు. అతని స్పర్శకు ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది పూజకు. అతని మొహంలోకి అయోమయంగా చూసింది. అతని పెదవుల మీద చిరునవ్వు, ఆ కళ్ళలో వింత భావం. ఎప్పుడూ అతను తనకేసి అలా చూడలేదు. గుండెల్లోంచి ఏదో కంగారు బయలుదేరి ఒళ్ళంతా పాకింది. అక్కడి నుంచి లేచి ముందుకెళ్ళబోయింది. కానీ భరత్ ఆమె చేయిని అందిపుచ్చుకొని వదలలేదు. అతను ఆమె కొంచెం దగ్గరగా జరిగి, పూజ ఎందుకలా బెదిరిపోతావు? ఇంట్లో ఉన్నది మనమిద్దరమే కదా. పూజ ఇందాక సోఫాలో అలా పడుకుని అలవోకగా పడుకొని నిద్రపోతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అలా 2 చేతుల మధ్య ఎత్తుకొని గుండెలకు హత్తుకోవాలి అని అనిపించింది. భరత్ అలా చెప్తుంటే విస్మయంగా భయంగా చూస్తుంది పూజ. ఛ, ఏమిటిది అంటూ భరత్ చేతిని వదిలించుకోబోయింది. కానీ భరత్ వదిలిపెట్టలేదు. అతనికి ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో పూజ మీద కన్ను పడింది. సెలవులకి ఇంటికొచ్చినప్పుడల్లా అనుకునేవాడు పూజను ట్రాప్లోకి లాగాలని. కానీ అవకాశం రాలేదు. ఇవాళ ఏకాంతంగా ఇంట్లో మిగిలాడు. అందుకే ప్రయత్నించాడు. చూడు పూజ, ఇందులో తప్పేం లేదు. వయసులో ఉన్నాం ఇద్దరం, ఒంటరిగా ఉన్నాం. జీవితంలో దొరికే కొన్ని కొన్ని థ్రిల్స్ వదులుకోకూడదు. ఇక్కడ కాదు, ఆ గదిలోకి వెళ్దాం పదా అంటూ పూజ నడుం చుట్టూ చేయివేసి ముందుకు కదిలాడు. పూజకు ఇదంతా చాలా భయంగా ఉంది, ఆందోళనగా ఉంది. కానీ ఇంకో పక్క భరత్ స్పర్శ ఏదో ఆనందాన్ని కలగజేస్తోంది. శరీరం అంతా గాలిలో తేలిపోతున్నట్లు, ఏదో మత్తులో మునిగిపోతున్నట్టు ఉంది. అందుకే అప్రయత్నంగా అతని గదిలోకి నడిచింది అతనితో పాటు. అతను గదిలోకి వెళ్తూనే గది తలుపులు దగ్గరగా వేసి సుడి గాలిలాగా పూజను చుట్టుపోయాడు. పెదవుల మీద బుగ్గల మీద కసి తీర ముద్దులు పెట్టుకున్నాడు భరత్. అదే జీవితంలో మొదటి మగవాడి ముద్దు, స్పర్శానందం. వద్దు అని అడ్డుపడే శక్తి లేకపోయింది ఆమెకు. సెగ మీద వెన్నలాగా కరిగిపోసాగింది. అది గ్రహించిన భరత్ ఆమెను మెల్లిగా మంచం దగ్గరకు తీసుకెళ్లి ఆమెను పడుకోబెట్టాడు. ఆ పైన తను ఆమె పక్కన చేరి ఆమెలో మరింత ఉద్రేకం కలిగించేలాగా ప్రవర్తించాడు. ఉద్వేగంతో ఉద్రేకంతో నరాలు చిట్లిపోతాయేమో అనిపించసాగింది ఇద్దరు. ఇద్దరు పాముల్లే బుసలు కొడుతున్నారు.
అతని చేతులు పూజ శరీరం మీద ఎక్కడెక్కడో ఏమేమో చేస్తున్నాయి. మనసులో ఎక్కడో అతనిని ప్రతిఘటించాలని పూజకు, కానీ ఆ శక్తిని కోల్పోయి ఒక విధమైన అలౌకిక ఆనందంలో మునిగిపోయి అతని ప్రయత్నానికి మరింత సహకరించసాగింది తనకి తెలియకుండానే. అరగంట తిరిగేసరికి జరగకూడదే జరిగిపోయింది. జరిగింది ఏమిటో తెలుసుకునేసరికి దుఃఖం వచ్చింది పూజకు. రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడిచింది. ప్లీజ్ పూజ, ఏంటి ఎలా ఏడుస్తావు? ఇప్పుడు నిజం చెప్పు, నీకు ఆనందంగా లేదు? పూజ మొహం మీద రెండు చేతులు వేసి అడిగాడు. మాట్లాడలేదు పూజ. పూజ, నువ్వింత బాధపడడానికి ఏం లేదు, ఇందులో తప్పేం లేదు. ఈ విషయం ఎవ్వరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. లేచి కాస్త మొహం అది కడుక్కో, భోంచేద్దాం అనునయంగా అన్నాడు భరత్. అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు అంది విసురుగా పూజ. ఇలా చేయడం తప్పు కాదా? నా జీవితం పాడు చేసినట్టు కాదా? ఆ మాటల్లో కోపం కంటే అమాయకత ఎక్కువగా ఉంది. తప్ప, తప్పేం లేదు పూజ. నీకు తెలియక అలా అనుకుంటున్నావు. మనకు ఆకలిస్తే భోంచేస్తున్నామా లేదా, దాహం వేస్తే నీళ్లు తాగుతున్నామా లేదా? అలాగే ఇది కూడా, కోరిక దాచుకోకూడదు. ఇంకా ఏదో చెప్పబోయాడు భరత్. ఆహా, బాగా చెప్పొచ్చావు, రెండు చేతులు తిప్పుతూ అంది పూజ. ఇది తప్పు పని కాదా? మీ అమ్మగారికి తెలిస్తే. మాట పూర్తి కానివ్వలేదు భరత్. ఆమె దగ్గరగా జరిగి కూర్చుని చెక్కెల మీద మృదువుగా రాస్తూ, పూజ, అమ్మ వాళ్ళకి తెలియవలసిన అవసరం లేదు. పూజ, నీతో సమయం వచ్చినప్పుడు చెప్దామనుకున్నాను, కానీ నీకు ఇది తప్పు కాదని తెలియడానికి భయం తగ్గడం కోసమని చెప్తున్నాను. పూజ, నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నిన్నే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను. ఇవన్నీ నాకు ఉద్యోగం వచ్చాకనే. నిన్ను పెళ్లి చేసుకోవడానికి అమ్మ ఒప్పుకుంటుందని నేను అనుకోను. అందుకే నాకు ఉద్యోగం వచ్చాక వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకునే శక్తి నాకుంది. మన పెళ్ళయ్యే వరకు నీ ఒంటి మీద చేయి వేయకూడదు అనుకున్నాను, కానీ ఎదురుగా ఒంటరిగా కనిపించావు నువ్వు. నీ అందం నా నిగ్రహాన్ని కోల్పోయేలా చేసింది. అంతే, ఇద్దరి మధ్య ఉండిపోతుంది ఈ విషయం. ఎలాగో 4-5 నెలల్లో నాకు జాబ్ వస్తుంది. అప్పుడు ఎవరికి తెలిసినా మనం భయపడవలసిన అవసరం లేదు. అంతవరకు ఇది రహస్యమే. ఇలా చాటుగా ఎవరికి తెలియకుండా ఒక విధమైన భయంతో ఉంటే థ్రిల్లింగ్గా లేదు అని అడిగాడు భరత్. తన దుఃఖాన్ని, తనకు జరిగిన అన్యాయాన్ని కూడా మర్చిపోయి అతని మాటలను కనులింత చేసుకొని వింటూ ఉండిపోయింది పూజ. హేయ్, నమ్మకం లేదా నా మాటల మీద? చెక్కిల మీద చిటికేస్తూ అడిగాడు భరత్. అతని మాటల్ని నమ్మొచ్చో నమ్మకూడదో కూడా ఆమెకు తెలియదు, కానీ అతను తనని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట ఒకటే అతని హృదయంలోంచి చొచ్చుకుపోయింది. ఆ ఒక్క మాట వేణుగానమై మోహన రాగమై మనోనేత్రాలను మీటుతోంది. అది నిజమైతే తన జీవితానికి అంతకంటే కావాల్సింది ఏముంది? చూడు పూజ, వెళ్ళి చక్కగా మొహం కడుక్కొనరా, భోంచేద్దాం. ఆమెను లేవదీశాడు మంచం మీద నుంచి. పూజ వెళ్ళి మొహం అది కడుక్కొని బొట్టు పెట్టుకుని తిరిగి వచ్చేసరికి భరత్ టేబుల్ మీద కంచెంలో అన్నం వడ్డించాడు. టేబుల్ దగ్గరగా కూర్చుంటూ, నీకేది అని అడిగింది పూజ. ఇదిగో ఇందులోనే తిందాం ఇద్దరం అంటూనే భరత్ ఆమెకు కూరముద్దలు నోటికి అందించాడు. ఒకప్పుడు కొత్తగా సిగ్గుగా ఉన్నా వాటన్నిటినీ తోసి ఏదో హాయిగా ఉంది మనసుకి. భరత్ అలా పూజకు పెడుతూ ఒక్కోసారి తన తింటూ భోజనాలు ముగించారు. ముందు గదిలోకి వచ్చి సోఫాలో కూర్చున్నారు. భరత్ ఆమెను అంటి పెట్టుకొని కూర్చుని ఆమె భుజాల చుట్టూ చేతులు బిగించి పూజ భుజం మీద తలవాల్చి, ఇలా నీ దగ్గరగా ఉంటే ఎంత హాయిగా ఉందో తెలుసా పూజ? నాకైతే ఇలాగే కూర్చోవాలనుంది ఎన్ని రోజులైనా. నిన్ను విడనాడాలని లేదు పూజ అంటూ మొహం తిప్పి ఆమె పెదవుల మీద మెత్తగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ చేతుల్లో ఆ కౌగిలిలో అలాగే ఉండిపోవాలనుంది పూజకు. అతని స్పర్శలోని సుఖం ఆమె మనసుని పరవశింపజేస్తోంది. ముఖం 1000 వోల్ట్ల బల్బులాగా కాంతివంతంగా ఉంది. కళ్ళు కళ్ళకళ్ళాడుతున్నాయి. అతను మాట ఇచ్చిన ధైర్యంతో ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరగా జరిగి కూర్చుంది. పూజ, నాకు ఉద్యోగం దొరికే వరకు పెళ్లి విషయం ఎవరి దగ్గర అనకు. అనవు కదూ అంటూ తలూపింది పూజ. గుడ్ అంటూ చెక్కెల మీద సుతారంగా చుంబించాడు భరత్. సాయంత్రం అందరూ ఇంటికి వచ్చేసరికి భరత్ పూజ ఏమి ఎరగనట్టే ఉండిపోయారు. ఆ రాత్రి పడక చేరిందే కానీ ఎంతసేపటికి నిద్రపట్టలేదు పూజకు. ఒళ్ళంతా తీయని బాధతో బరువెక్కినట్టుగా ఉంది. మధ్యాహ్నం అనుభవమే మరలా మరలా తలుపుకొస్తోంది. ఈ శరీరంలో ఏదో కొత్తదనం ప్రవేశించినట్టుగా అనిపించింది. ఒంటి మీద ఇంకా భరత్ స్పర్శ ఉన్నట్టే పులకింతలు కలుగుతుంది. అతని చేతుల్లో అలా కరిగిపోవడం ఎంతో సుఖంగా ఆనందంగా అనిపించింది. మనసు మారుమూలల్లో
ఏది తప్పు అని అనిపించినప్పటికీ అటువంటి అనుభవం మరలా మళ్ళా కావాలన్నట్టు తపనగా అనిపించింది. మధ్యాహ్నపు అనుభవాన్ని నెమరు వేసుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారిపోయింది. ఇంట్లో ఏకాంతంగా అవకాశం దొరికినప్పుడల్లా భరత్ చక్కగా అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. పూజ అందాలన్నీ అమిత దాహంగా జరుపుకున్నాడు. ప్రతిసారి వద్దనుకుంటూనే అతని నివారించాలనుకుంటూనే అతని కౌగిల్లో కరిగిపోయింది పూజ. ఎక్కడో మనసు పొరల్లో అతను తన కాబోయే భర్త అన్న ధైర్యం, ఆ అనుభవంలో ఆనందం, హాయి, మళ్ళీ మళ్ళీ కావాలని తనువు మనసు కోరడం, అందుకే ప్రతిసారి కాదనుకుంటూనే అతనికి లొంగిపోయింది. 3 నెలలు గడిచిపోయాయి. ముచ్చటగా భరత్ బ్యాంక్ ఎగ్జామ్స్ అవి రాసి ఉండడం వల్ల, 3 నెలలు అతని ప్రయత్నం వల్ల మైసూర్లో బ్యాంక్ జాబ్ వచ్చింది ఆఫీసర్గా. ఆ రోజు అతను వెళ్ళవలసిన రోజు. పూజ మనసంతా ఆందోళనగా భయంగా ఉంది. అతనితో ఒక అనుబంధం ఏర్పడిపోయినట్లు, అతనికి దూరంగా ఉండలేనట్లుగా అనిపించసాగింది. ఒంటరిగా ఉన్నప్పుడు పూజ భరత్ ఆ మాటే చెప్పింది. వలవలా ఏడ్చేసింది. అరే, ఎందుకు బాధపడతావు పూజ, నాకు జాబ్ వచ్చేసిందిగా, కాస్త సెటిల్ అవ్వగానే మన సంగతి ఆలోచిద్దాం, ధైర్యంగా ఉండు అంటూ బుజ్జగించాడు భరత్. మదిలో కనులలో కలలు నింపుకొని భరత్ భార్య అయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. భరత్ మైసూర్ వెళ్ళిపోయి 15 రోజులు పైన అయింది. ఆ రోజు బారడు పొద్దెక్కినా మంచం మీద నుంచి లేవలేదు. ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టు ఏదో బద్ధకంగా ఉంది. అదిగాక సన్నగా తలనొప్పి, తల తిరుగుతున్నట్టుగా అనుభూతి, కడుపులోంచి వాంతి వచ్చినట్టు తిప్పుతోంది. బద్ధకంగా లేవాలి అని అనిపించక అలాగే పడుకుంది. ఎప్పటికో వర్ధనమ్మ వచ్చి అడగ్గా ఒంట్లో బాగాలేదు అంది. 2-3 రోజులు గడిచినా అంతే, తల తిరుగుతోంది, అన్నం సహించలేదు, వాంతి అవుతోంది. పూజ పదే పదే అనడంతో వర్ధనమ్మ ఆడమనస్సుకెందుకో అనుమానం వచ్చింది. అప్పుడు హర్నాథరావు ఆఫీస్కి వెళ్ళి, ప్రవాళి శ్రీకాంత్ స్కూల్కి వెళ్ళిపోయాక ఎవరికో ఫోన్ చేసి వచ్చిన వర్ధనమ్మ, ఒంట్లో బాగాలేదని ఎన్నాళ్ళు ఇలా ముసుగు పెట్టుకొని పడుకుంటాం, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అంది పూజతో. నిజానికి అవస్థ ఏమిటో పూజకు అర్థం కాలేదు. మనసుకి చిరాగ్గా ఉంది. అందుకే మారు మాట్లాడకుండా లేచి కాస్త నీట్గా రెడీ అయి వర్ధనమ్మ వెంట నడిచింది. డాక్టర్ వర్ధనమ్మ ఫ్రెండ్ సర్కిల్లోనిదే. వర్ధనమ్మకు ఆమెకు బాగా పరిచయం, స్నేహము ఉన్నాయి. వర్ధనమ్మను చూడగానే రా రా అంటూ ఆహ్వానించింది. వస్తున్నట్టు ఫోన్ చేశానుగా, ఇదిగో పూజ ఒంట్లో బాగాలేదంటోంది, ఏమిటో చూడు అంది వర్ధనమ్మ పూజకు వెళ్ళమని సైగ చేస్తూ. 10 నిమిషాల అనంతరం డాక్టర్ చెప్పిన కబురు విని వర్ధనమ్మ మెదడు ముద్దు బారిపోయింది. గుండెల్లో బాంబు పేలినట్టుగా అయింది. ఆవిడ 2 రోజులుగా అనుమానిస్తూనే ఉన్నది నిజమైంది. పూజ గర్భవతి. 2 నెలలు నిండాయి. పెళ్లి కాని పిల్ల, అందులో తనింట్లో ఉంటూ ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరిగింది, పూజకు చెప్పావా అని అడిగింది డాక్టర్ని వర్ధనమ్మ. లేదు, మంచి పని చేశావు, ఏం చెయ్యాలో ఆలోచించి మళ్ళా నీకు ఫోన్ చేస్తాను, ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన పూజను మింగేసేలా చూసింది మరోసారి. పద, ఇంటికి పోదాం కరుకుగా అంది. వర్ధనమ్మ మొహం చూస్తే పూజకు భయమేసింది. మౌనంగా వెళ్ళి కారెక్కింది. వెనకనే వర్ధనమ్మ దారిలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ వర్ధనమ్మ బుర్రలు ఆలోచనలు వలయాల్లా తిరుగుతున్నాయి. పూజ స్కూల్కి వెళ్ళడం మానేసి 2-3 ఏళ్ళైంది. చీటికి మాటికి బయటికి తిరిగే అలవాటు అమ్మాయికి లేదు. తను అలా తిరగనివ్వదు కూడా. మరి ఇరుగు పొరుగు పూజ అంత కలివిడిగా ఎవరితో ఉండగా తనూ చూడలేదు. ఇంకా ఇంట్లో హర్నాథరావు మీదకు పోయింది ఆమె అనుమానం. చచ్చా, కూతురులాంటి పిల్ల, భర్త లాంటి వాడు కాదు, తనకు తెలుసు. మరింకెవరు, భరత్. గుండెల్లో కలుక్కు మంది ఆవిడకు. ఇద్దరు ఇల్లు చేరాక పూజను నిలదీసింది వర్ధనమ్మ. బయట చేరి ఎన్నాళ్ళైంది? నిజానికి అప్పుడు కానీ గుర్తుకు రాలేదు పూజకు. ఈ మధ్య పీరియడ్స్ వచ్చి 2 నెలలైంది. అదే చెప్పింది ఆవిడతో. డాక్టర్ ఏం చెప్పిందో తెలుసా, గర్భవతివి అని అంది. ఎలా జరిగింది, ఎవడు వాడు, ఖరారుగా కరుకుగా ప్రశ్నించిన ఏం చెప్తుందోననే భయం వేసింది వర్ధనమ్మకు. పూజ మాట్లాడలేదు. వెంటనే తన స్థితి తెలుసుకున్న అమ్మాయికి ఓ పక్క భయమో మరో పక్క దుఃఖమో కలుగుతున్నాయి. భరత్ తను అప్పుడే ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని ప్రామిస్ తీసుకున్నాడు. కానీ ఇలా బయటపడుతుందని అనుకోలేదు. ఎంత అజాగ్రత్తగా జరిగిపోయింది, చెప్పు, ఎవడు వాడు, పెళ్లి కావాల్సింది దానివి, జాగ్రత్తగా ఉండక్కర్లేదు, ఏదో మంచిదానివి అమాయకురాలివి అనుకుంటే ఇలా నీతిమాలిన పనిచేస్తావా, చెప్పు, దీనికి కారణం ఎవరు ఆంటీ, పూజ ఒక్కసారిగా ఏడ్చేసింది. 2 చేతుల్లో మొహం దాచుకుని, చేసిందంతా చేసి ఇప్పుడెందుకు ఏడుపు,
కసిరింది వర్ధనమ్మ. చటుక్కున నోరు మూసుకుంది పూజ, ఏడుపు వినిపించకుండా. ఇదిగో చూడు, ఇంత జరిగాక ఇక నువ్వు దాచినా లాభం లేదు. ఈ విషయం వీధిన పడకుండా జరిగింది చెప్పు. వర్ధనమ్మ లాలిస్తున్నట్టే అడిగినా ఆకంఠం చాకులా ఉంది. పూజ జరిగింది చెప్పింది మధ్య మధ్యలో ఎక్కుతూనే. అర్ఘాంత పోయింది వర్ధనమ్మ. మనసులో సంశయంగానే ఉన్నా పూజ నోటి ద్వారానే అది నిజమని విన్న వర్ధనమ్మకు పిచ్చెత్తినట్టుగా అయిపోయింది. భరత్ ఇలా చేస్తాడని ఎప్పుడూ ఊహించను కూడా ఊహించలేదు. వాడి మీద ఎంతో నమ్మకం ఉండబట్టే ఇంట్లో ఇద్దరు ఒంటరిగా ఉన్నా ఆలోచించకుండా వెళ్ళిపోయేది. అదే కొంపముంచింది. ఎటు తిరిగి కోపం పూజ మీదకు మళ్ళింది. వాడు మగాడు, ఆడపిల్లవు, నువ్వు జాగ్రత్తగా ఉండక్కర్లేదా? భరత్ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు. ఏమిటి, పెళ్లి కూడా నిశ్చయమైందా? వర్ధనమ్మ కళ్ళు ఎర్రబడిపోయాయి. చాలు చాలులే, అంతా మీ ఇష్టమే అనుకున్నారా? ఏదో ఎవరు లేని ఆడపిల్లవని దయతలిచి ఇంట్లో ఉండనిస్తే తిన్న ఇంటి వాసాల లెక్క పెడుతున్నావన్నమాట. వాడు నిన్ను చేసుకుంటానా అనగా నేనేనెలా ఒప్పుకుంటానుకున్నావు? నీలా అనామాకుల్లల్లే బ్రతకడం లేదే మేము. సంఘంలో ఓ పరువు ప్రతిష్ట ఉన్నవాళ్ళం. అయ్యయ్యో, ఈ సంగతి నలుగురికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? లబలబలాడిపోయింది వర్ధనమ్మ. తన తప్పు చేశాననే భావం పూజలో నిండుకుపోయింది. వర్ధనమ్మ మాటలు వింటూ ఉంటే దుఃఖిస్తూ ఉండిపోయింది. ఇలా జరుగుతుందని, ఇంతవరకు వస్తుందని తను కూడా అనుకోలేదు. వయసు వేడిలో భరత్ మాటలు నమ్మింది. నిజమే, ఆంటీ చెప్పినట్టు తను జాగ్రత్తగా ఉండాల్సిందే అనుకుంటూ వెక్కిపడుతూ ఉండిపోయింది. అక్కడితో పూజను అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది వర్ధనమ్మ. వర్ధనమ్మకు కానీ పూజకు కానీ భోజనం చేయాలని అనిపించలేదు. ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. సాయంత్రం 4 గంటలు అవుతుండగా ఫోన్లో ఎవరితోనో చాలాసేపు మాట్లాడింది. తర్వాత పూజతో, చూడు, ఈ విషయం ఎవరి దగ్గర అనకు. భరత్ పేరు పైకి వినిపించిందంటే ఊరుకోను, పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు. ఎన్నాళ్ళు ఇంట్లో వంట మనిషి కూతురుగా పెరిగిన నువ్వు ఇంటి కోడలనే అవుదామని కలలు కనకు. అమాయకంగా ఉంటూనే నా వెనక గోతులు తవ్వడం కాక నా ఇంటి పరువు కూడా తీద్దామనుకుంటున్నావా? అమ్మో అమ్మో, ఏమీ ఎరగనట్టుంటూనే ఎంత పని చేశావు. నా కళ్ళు కప్పి నా ఇంట్లో ఇంత తెగిస్తావా? రేపు నేను నిన్ను ఒక చోటికి తీసుకెళ్తాను. అక్కడ కానీ ఎక్కడ కానీ భరత్ మాట పైకి వినిపించిందంటే నేను సహించను. తెలిసిందా అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది. ఆవిడ మాటలను మననం చేసుకుంటూ దుఃఖిస్తూ ఉండిపోయింది పూజ. మరుసటి రోజు పూజను తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది వర్ధనమ్మ. చేయవలసింది ముందే నిర్ణయించుకోవడంతో ఆ ప్రయత్నంలో పడింది డాక్టర్. ఆ రాత్రి భోజనాల సమయంలో కానీ మరెప్పుడూ కానీ పూజ కనిపించకపోవడంతో పూజ గురించి అడిగాడు హరనాథరావు. మా స్నేహితురాలు ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందట, కాస్త పనికి సాయంగా ఉంటుందని పంపమంటే పంపాను. 4-3 రోజుల్లో కానీ రాదు. అతి సామాన్యంగా భార్య చెప్తున్నా, ఎప్పుడు అలా జరగకపోవడంతో నిజమా అన్నట్టు భార్య మొహంలోకి చూశాడు. కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా ఆవిడకు లేదని అతనికి అభిప్రాయం కలిగింది. 4 రోజులు గడిచాక ఇంటికి వచ్చింది పూజ. ఆమెకు తెలుసు, తన గర్భంలో రూపొందబోయిన ప్రాణిని అలా కాకుండా డాక్టర్ ద్వారా అబార్షన్ చేయించిందని. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలు. చూడు పూజ, ఇలా చెప్పడం నాకు బాధగానే ఉంది, కానీ తప్పదు. ఏదో ఇన్నాళ్ళు మీ అమ్మ పోయాక అభిమానంతో ఆడపిల్లవు ఒంటరిదానివి అన్న ఆదరంతో చూశాను. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు జరిగిన తప్పు మళ్ళా మళ్ళా జరగకూడదు. భరత్ తరచూ ఇంటికి వస్తాడు, అందుకే నువ్వు ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపో. నిజానికి వర్ధనమ్మ మాటల్లో బాధ ఉంది. ఆ మాటలు వింటూనే నన్ను వెళ్ళిపోమంటారా ఆంటీ? ఎక్కడికి వెళ్ళమంటారు అని అడిగింది ఏడుస్తూనే. పూజ అలా అడుగుతుంటే వర్ధనమ్మ మనసు ద్రవీభూతమైంది. కానీ అంతలోనే మనసుని రాయి చేసుకుంది. తప్పదు పూజ, మా ఇంటి గౌరవం మర్యాద నిలవాలి అంటే నువ్వు ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలి, భరత్కి దూరంగా వెళ్ళిపోవాలి. వాడేదో నీకు చెప్పాడే కానీ నిన్ను పెళ్లి చేసుకునే నిజాయితీ వాడిలో ఉందని నేను అనుకోవడం లేదు. ఉన్నా అది నాకు ఇష్టం లేదు. ఈ సంఘంలో నువ్వెవరివో నేనెవరివో, నీ అంతస్తు ఏమిటో మా అంతస్తు ఏమిటో అందరికీ తెలుసు. ఎలా చెప్పుకోగలను? వర్ధనమ్మ చెప్తుంటే మౌనంగా చూస్తూ ఉండిపోయింది పూజ. గొప్పవారి గోత్రాలు ఎలా ఉంటాయోనని తెల్లబోయింది పూజ మనసు. వారి పరువు మర్యాద నిలుపుకోవడానికి ఎంత తాపత్రయం. అందుకు ఎదుటివారి జీవితాలు నాశనమైనా సరే వారి అంతస్తు వారి గొప్పతనం నిలుపుకోవడమే ఎంతటి సంస్కారం. వర్ధనమ్మ ఒక నిశ్చయానికి వచ్చింది అంటే దానికి ఇంకా తిరుగుండదు అన్న విషయం అనుభవంతో పూజకి కూడా తెలుసు. 10-12 ఏళ్లుగా గడిపిన ఆ ఇంటిని ఆ మనుషులను వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది ఆ ఇంటి యజమానురాలి ఆజ్ఞ. కాదనడానికి వెళ్ళడానికి తనెవరు?
తొందరపాటుతో తన మనుగడకి ఎంత ముప్పు తెచ్చుకుంది. భరత్ మాటలు నమ్మింది. తప్పకుండా అతను తనను పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంది. నిజానికి తను ఇప్పుడు కాదని అనలేదు కదా. తల్లి కాదన్నా ఎదిరించి తనను వివాహం చేసుకుంటానన్నాడు. మైసూరులో అతని దగ్గరికి వెళ్తే చూడు, ఇంకెప్పుడు భరత్ని కలవడానికి ప్రయత్నించకు. వాడు మగవాడు, ఎన్ని కబుర్లైనా చెప్తాడు. వాడి బులబాటం తీర్చుకోవడానికి తెలిసిందా, నీవు ఇక్కడ నుంచి గప్చిప్గా వెళ్ళిపోయే ప్రయత్నం నేను చేసి పెడతాను. వాడిని కలవడానికి మాత్రం ప్రయత్నించావో ఏదో వంకన నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. వర్ధనమ్మ బెదిరిస్తున్నట్టుగా అంటే భయపడిపోయింది పూజ. భరత్ని కలుసుకోవాలన్న ఆశ పుట్టుక్కున తెగిపోయింది మనసులోనే. ఆ తర్వాత 2 రోజులకే పూజకున్న దుస్తులతో పాటు మరొక 4 చీరలు చేతిలో 2,000 రూపాయలు పెట్టి స్వయంగా కారులో తీసుకెళ్లి రైల్వే స్టేషన్లో దింపి వచ్చింది పూజను. జరిగింది జరిగినట్టుగా హర్నాథ్కి చెప్పింది. కానీ ప్రవాళికి, శ్రీకాంత్కి పూజ బంధువులు ఎవరో వచ్చి ఆమెను తీసుకెళ్లారని చెప్పింది. ఆ తర్వాత భరత్తో కూడా అదే మాట చెప్పింది అతను ఇంటికి వచ్చినప్పుడు. ప్లాట్ఫామ్పై కదలడానికి సిద్ధంగా గట్టిగా కూత పెట్టింది రైలు. మరి వచ్చే ఎపిసోడ్లో పూజ ఎక్కడికి వెళ్తుంది, ఆమెకి ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.